నమస్తే అండి, నేను కిషోర్ కుంకుల, జనసేన పార్టీ నుంచి. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి యూత్ వింగ్ అధ్యక్షతన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు. చాలా తక్కువ వ్యవధి ఇచ్చి మా ఎగ్జామ్స్ అనౌన్స్ చేశారు. గతంలో నిర్వహించిన ఎగ్జామ్స్కి 27 మందికి కరోనా వచ్చింది. అక్కడ ఉండే స్టాఫ్కి 8 మందికి కరోనా వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పిల్లలు పెద్దలు అందరూ భయాందోళనకు గురి అయి ఉన్నారు. ఈ సమయంలో ఎగ్జామ్స్ పెట్టి వారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియడం లేదు. నెక్స్ట్ వచ్చి సమయం ఇవ్వకుండా 10 రోజుల వ్యవధితో వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం అనేది చాలా బాధాకరమైన విషయం. రేపు రాబోయే ఎగ్జామ్స్లో వాళ్ళు అటెంప్ట్ చేస్తే కరోనా వచ్చిన నేపథ్యంలో కరోనాకి రోజుకి ఎంత ఖర్చు అవుతుందో మన మీడియాకి తెలిసినట్లుగా, అంత ఖర్చు గవర్నమెంటే భరిస్తుందా లేకపోతే దానికి జవాబు ఎవరు చెప్తారని ఈరోజు అడుగుతున్నాను. సింహపురి యూనివర్సిటీ కింద 100 కాలేజీలు ఉన్నాయి. ఈ 100 కాలేజీలో పిల్లలు ఒక్కసారిగా వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలంటే వారికి వైద్య పరీక్షలు ఏమైనా ముందుగా నిర్వహిస్తున్నారా? ముందు వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోండి. ఉన్నట్టుండి సంవత్సరం మొత్తం సెమిస్టర్ మొత్తం చదివిన సబ్జెక్ట్ని 10 రోజులు రియలైజ్ చేసుకొని రాయాలంటే కష్టంగా మారింది. కాబట్టి సింహపురి వైస్ ఛాన్సలర్ యూజీసీ పరీక్షల విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని వీలైతే వీటిని రద్దుపరచడం లేకపోతే వాయిదా వేసి కొంత సమయం వారికి కేటాయించి పరీక్షలు నిర్వహిస్తే మంచిదని ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీ తరఫున చదువుతున్న విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు రావడం జరిగింది. డిగ్రీ కాలేజీ విద్యార్థులు మాకు తెలిపింది ఏమనగా, ఫైనల్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ పెట్టండి, ఎంబీఏకి కానీ ఎంసీఏకి కానీ డిగ్రీకి కానీ, మిగతా వాళ్ళని ప్రమోట్ చేయండి లేదంటే దాని విషయం హోల్డ్లో పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా పూర్తిగా విక్రమసింహపురి యాజమాన్యం ఎటువంటి దురదృష్టి లేకుండా విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఈరోజు పరీక్షలు నిర్వహించేదానికి ముందుకు రావడం జరిగింది. 10 రోజుల వ్యవధిలో 7 నెలలుగా ఖాళీగా ఉన్న విద్యార్థులు 10 రోజుల వ్యవధిలో వారి సబ్జెక్టుల మొత్తాన్ని పూర్తిగా చదివి పరీక్షలు రాయడం అనేది ఎంతవరకు సబబు? వారిలో నైపుణ్యాన్ని బయటికి తీద్దామని పరీక్షలు పెట్టాల్సిన సమయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ, ఎక్కడ పెన్ను పట్టుకుంటే, ఎక్కడ టేబుల్ పట్టుకుంటే, ఎక్కడ మంచినీళ్ళు తాగితే కరోనా వైరస్ వస్తుందని భయపడుతూ వాళ్ళని పరీక్షలు రాయమంటే వాళ్ళు ఏ విధంగా పరీక్షలు రాయగలుగుతారు? యూనివర్సిటీ యాజమాన్యానికి కూడా జనసేన పార్టీ తరఫున మేము ఒకటి విన్నవిస్తున్నాం. మీరు ప్రతిసారి కూడా పొరపాట్లు చేస్తున్నారు, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటూనే ఉన్నారు. మరొకసారి పార్టీ తరఫున చెప్తున్నాము, దయచేసి ఈ పరీక్షల్ని తక్షణమే ఆపివేసి విద్యార్థుల్ని మానసికంగా సిద్ధపరిచి కనీసం వాళ్ళకి 2 నెలల సమయమైనా ఇచ్చి పరీక్షలు నిర్వహించుకునేదానికి మీ యూనివర్సిటీ తరఫున మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో విద్యార్థులకు తెలిపి ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా పరీక్ష నిర్వహించి ఏదైతే హెలికాప్టర్లో, ఏరోప్లేన్లో పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి పోవాలంటే మన ముఖ్యమంత్రులు అసెంబ్లీ నిర్వహించుకోవాలంటే మన మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా పరీక్షలు నిర్వహించుకుంటున్నారో అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత, నెల్లూరు మాజీ మేయర్, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడే మా ప్రియతమ నాయకులు శ్రీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు 9వ తేదీన నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. మీ పూడి ఆనంద్ బాబు, టీడీపీ 39వ డివిజన్ ఇన్ఛార్జ్, సమాధి సతీష్ కుమార్ యాదవ్, టీడీపీ జిల్లా యువ నాయకులు.